నమస్కారం అండి, నేను డాక్టర్ శ్రీలత, యూపీఎస్సీ దుబ్బ మెడికల్ ఆఫీసర్. అయితే మనకు పచ్చదనం స్వచ్ఛదనంలో భాగంగా ఈరోజు మనకి వైద్య ఆరోగ్య శాఖ నుంచి సీజనల్ డిసీజ్ అవేర్నెస్ ఇవ్వడానికి ఇక్కడ గ్యాదర్ అయినాము. సో మనకి కలెక్టర్ గారు అండ్ డిఎంహెచ్ఓ గారి ఆదేశాల మేరకు ఇప్పుడు ఈ సీజనల్ డిసీజ్ అంటే ప్రబలుతున్నాయి వర్షాకాలం కాబట్టి, ఈ మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ అండ్ ఇప్పుడు డయేరియా అంటాం మనకి, లూజ్ మోషన్స్ అవుతాయి, ఇవన్నీ ఏంటంటే ఈ సీజనల్ డిసీజ్ అంటాము. వీటిలో భాగంగా డెంగ్యూ అనేది చాలా ప్రబలుతుంది ఇప్పుడు మన నిజామాబాద్లో, ఓకేనా? సో దాని గురించి అవేర్నెస్ జనాల్లోకి కల్పించడానికి మేము ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఏదో చేస్తున్నామండి. అయితే మనకి మెయిన్ డెంగ్యూ మలేరియా అనేది ఏంటంటే దోమకాటు వల్ల వస్తుంది. చిన్న దోమ వల్ల మనకు పెద్ద పెద్ద రోగాలు వస్తున్నాయి. సింపుల్ థింగ్ మనం ఏం చేయాలంటే వీటిని నివారించడానికి మనకి పరిశుభ్రంగా ఉంచుకోవాలి పరిసరాలు, ఓకేనా? దోమ ఎక్కడైతే ఉందో దోమ నిల్వలు అంటే దోమ పుట్టకుండా చూసుకోవాలి మనం. దోమని పుట్టనివ్వకూడదు, దోమని కుట్టనివ్వకూడదు, అదే మన స్లోగన్ అనమాట, ఓకేనా? మనకు ప్రతి శుక్రవారం కూడా ఆశలు ఫ్రైడేడే చేస్తారు. సో ఏంటంటే మనకి బయట మన ఆరు బయట మురికి కాలువలో ఏంటంటే నీరు నిల్వ ఉండి అక్కడ దోమ గుడ్లు పెట్టడం వల్ల మనకి దోమలు తయారై ఆ దోమ మనకు కుట్టడం వల్ల ఈ డెంగ్యూ మలేరియా రోగాలు వస్తున్నాయి. సో మనకు ఒక్కటే మనం చేయాల్సింది ఏంటంటే మన ప్రతి ఒక్క ఇంట్లో ఉన్న వ్యక్తులు ఏం చేయాలంటే వాళ్ళ ఇంటి చుట్టంతా నీట్గా ఉంచుకోవాలి. అలా ప్రతి ఒక్కరు చేస్తే అసలు ఒక్క దోమ కూడా పుట్టదండి, ఓకేనా? సో అప్పుడు దోమలు లేనప్పుడు మనకి దోమలు కుట్టి వాటి వల్ల వచ్చే జ్వరాలు కూడా రాకుండా ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే మనకి ఇప్పుడు ఈ వర్షాకాలంలో మనము నీరు అనేది కొంచెం కాచి వేడి చేసుకొని తాగితే మనకి లూజ్ మోషన్స్ అట్లాంటివి రావు. టైఫాయిడ్ కూడా వల్ల మనకి మురికి వాటర్ దానివల్లనే వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఈ జాగ్రత్తలు నేను చెప్తున్నాను యాజ్ అ డాక్టర్గా. సో ప్రతి ఒక్కరు దీనిలో ఏంటంటే మన పక్కింట్లో చెత్త వేసినా మనకి రావట్లేదు కదా అన్నట్టు కాకుండా ప్రతి ఒక్కరు దీంట్లో అంటే బాధ్యతగా ఏం చేయాలంటే పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోండి, దోమలు అనేది అసలు పుట్టకుండా చూడండి. సో దానికి ఒకటే ఏం చేయాలంటే మనము ఈ నీరు నిల్వలు అనేది మనము లేకుండా చూసుకోవాలండి. ఇప్పుడు మన మున్సిపల్ కమిషనర్ సార్ ఆదేశాల మేరకు ఇదివరకు ఏంటంటే మనకి హెల్త్ డెంగ్యూ ఫీవర్ ఏదైనా వచ్చిందంటే హెల్త్ డిపార్ట్మెంట్ అక్కడ వెళ్ళి మొత్తం సర్వే అదంతా చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ సార్ ఆదేశాల మేరకు మున్సిపల్ డిపార్ట్మెంట్లో అంటే ఎవ్రీ మన ఏ ఏరియాలో ఏ హౌస్లో చిన్న డెంగ్యూ కేసు వచ్చినా కూడా ఆ ఏరియా జవాన్ నుంచి సానిటరీ ఇన్స్పెక్టర్ గారు ఇంకా సూపర్వైజర్స్ కమిషనర్ సార్ వరకు కూడా వాళ్ళకి రోజు రిపేర్ వెళ్ళడం జరుగుతుంది. మున్సిపల్ సిబ్బంది అంతా వచ్చి ఫాగింగ్ స్ప్రే అనేది చేయడం జరుగుతుంది. సర్వే కూడా వాళ్ళు హెల్త్ అండ్ మున్సిపల్ రెండు డిపార్ట్మెంట్లు కూడా కలిసి సమన్వయంతో ముందుకెళ్ళడం జరుగుతుంది. నేను చాలా థ్యాంక్ యూ చెప్తున్నాను మున్సిపల్ సిబ్బందికి అండ్ మున్సిపల్ కమిషనర్ సార్కి కూడా ఈ విషయంలో. దీనివల్ల చాలా కేసెస్ నివారించడం జరుగుతుంది అండ్ అవేర్నెస్ కూడా మున్సిపల్ వాళ్ళు మనకి సహకరించడంతో అవేర్నెస్ కూడా ప్రజలు తొందరగా వెళ్ళడానికి అవకాశం ఉంది. ఇప్పుడు అంగన్వాడీ టీచర్స్ కానీ, ఓకేనా, లైన్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా మనకి కోఆర్డినేషన్తో ఈ సీజనల్ డిసీజ్ మీద చాలా పెద్ద ఎత్తున ప్రోగ్రామ్స్ చేసి జనాలకి అవేర్నెస్ కల్పిస్తున్నాము. ఇంకా హాస్టల్ విజిట్స్ పిల్లలకి కూడా కలెక్టర్ సార్, మున్సిపల్ కమిషనర్ సార్ ఆదేశాల మేరకు హాస్టల్ పిల్లలకి, స్కూల్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా మేము దోమల జ్వరాల గురించి, సీజనల్ డిసీజ్ గురించి కూడా అవగాహన కల్పిస్తున్నాము. థ్యాంక్ యూ అందరికీ.